నమస్తే, వెల్కమ్ టు సోదా టీవీ. ప్రస్తుతం మనతో పాటు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సంగ రోషన్ కుమార్ గారు మనతో ఉన్నారు. అసలు ప్రచారం ఎలా జరుగుతుంది? తక్కువ సమయంలో ఉన్నా కానీ ఇంకా జాయినింగ్స్ అనేవి హుషారుగా చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీలో జరుగుతున్న తరుణంలో అసలు ఒకసారి అడిగి చూస్తాం. ఎందుకంటే ఇంకా ఎలక్షన్కి వారమే ఉంది కానీ ఇంకా జాయినింగ్స్ అయితే టీడీపీలో జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎలా చూస్తున్నారు దీన్ని అసలు? అంటే అఖండ మెజారిటీ మీకు వస్తుంది అనుకుంటున్నారా? అందరికీ నమస్కారం. ఎక్కడైనా జాయినింగ్స్ అవుతే ఏదో 10-20-30 ఉంటుంది, కానీ తెలుగుదేశం జనసేన బీజేపీలోకి జాయినింగ్స్ ఒక గ్రామం గ్రామం జాయిన్ అవ్వడం 2000 మంది 2000 పైగా జాయిన్ అవుతున్నారు. మరి ఈ రోజున చూస్తే కామవరకోట నుంచి పండు జగదీష్ గారు, వారి యొక్క అనుచరులు, కార్యకర్తలు 100కు పైగా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా చింతలపూడిలో తెలుగుదేశం గెలబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 130 పైగా సీట్లను ఉమ్మడి పార్టీ గెలబోతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అంటే మెయిన్ గా చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జగన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మొత్తం అన్ని పథకాలను తీసేసి ఆఖరికి అంబేద్కర్ విదేశీ విద్యానం కూడా తీసేసింది. జగన్ విదేశీ విద్యానం పథకం అనేది ప్రకటించింది కదా, ఇది తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కొనసాగిస్తారనుకుంటున్నారు? ఎస్సీ ఎస్టీ సప్లైన్ కానీ ఇలాంటి వాటి గురించి 100కు 100% ఎస్సీలకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి ఏవైతే ఇచ్చిన సంక్షేమ పథకాలు 27 ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. నా ఎస్సీలు అని చెప్పి మోసం చేసి ఈ రోజున ఇసుకలో దంద, మద్యంలో మాయ, అంతా కూడా డబ్బులు ప్రజల శవాల మీద సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా రేపు రాబోయేది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ఎస్సీలకు సంక్షేమ పథకాలని వాళ్ళకి ఇస్తాము, ఏవైతే ఇంతకుముందు ఇచ్చామో ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తామనేది మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీలకు కార్పొరేషన్ నుంచి సప్లైన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వారి అభివృద్ధికి ఉపయోగపడేలా మేము కృషి చేస్తాం. మెయిన్గా చంద్రపూడిలో మీరు తిరుగుతున్నప్పుడు అంటే ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? అంటే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అలాంటి గ్రామ స్థాయిలో చిన్న చిన్న ఇరిగేషన్ కావచ్చు, అవి వేటిని మీరు త్వరగా అమలు చేయాలనుకుంటున్నారు? అభివృద్ధి అనేది చింతలపూడిలో మీరు ఎంత వెతికినా దొరకదు. అదే సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది, అంతా కూడా ఉంది. ముఖ్యంగా ఈరోజు చింతలపూడిలో చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా మరి రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, డ్రైనేజీలు ఓపెన్గా ఉన్నాయి, అధ్వానంగా ఉన్నాయి, నీళ్లు త్రాగే నీరు కనెక్షన్ లేదు. 100 పడగల ఆసుపత్రి చింతలపూడికి ఏదైతే మరి వాగ్దానం చేశారో అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో దాన్ని 60% పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము పూర్తి చేస్తామని ఈ మీడియా ఒక చెప్తున్నాను. మెయిన్గా మీరు ఇప్పుడు ఎలిజా గారు కావచ్చు లేదంటే విజయరాజు కావచ్చు, అంటే ఆల్రెడీ చేసిన వ్యక్తి కాంగ్రెస్లో చేరడం వల్ల మీకేమన్నా ఓట్లు మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయనుకున్నా, అసలు ఎలా ఎదుర్కోబోతున్నారు ఇద్దరిని కూడా? ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఏ చేసినా కూడా మార్పు అనేది ప్రజల్లో వచ్చేసింది. ఓటర్ డిసైడ్ అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లను ఉమ్మడి పార్టీ 130 పైగా గెలవబోతూ ఉంది. ఇక్కడ చింతలపూడిలో క్లియర్ మెజారిటీ తెలుగుదేశానికి రాబోతూ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 30+ అని మాట్లాడుతున్నారు, అది 40,000 పై కూడా వెళ్ళే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే జనసేన బీజేపీ కూడా కలిసాయి, జన సైనికులు వీర మహిళలు, ఓట్ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవన్నీ చూస్తే గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంక్షేమం వేరు, అభివృద్ధి వేరని తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు కొందరికి, అభివృద్ధి అందరికీ అనే నినాదం తెలుగుదేశం ఏదైతే చెప్తా ఉందో ప్రజలు అది అర్థం చేసుకున్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మొన్న వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో పసలేదని అర్థమైపోయింది. వారికే ఏం చెప్పాలో తెలియక డిఫెన్స్ మోడ్లో పడిపోయారు. అంటే వాటిని దాన్ని ఎలా సమర్థించుకుంటారంటే జగన్ గారు చెప్పేవో చేస్తారు కాబట్టి మా మేనిఫెస్టో ఇంతే, వాళ్ళు నమ్మలేని బూటకపు హామీలు ఇస్తున్నారు కాబట్టి ఒకవేళకి 15,000 ఇవ్వడమే వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళు ఇద్దరికి ఇస్తారంటున్నారు, ఎలా ఇస్తారు, వాళ్ళు అప్పులు చేస్తారా అని చెప్పేసి అంటారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల పేరు మీద 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. మరి మీరు అడిగిన ప్రశ్న మంచిదే, రేపు మీరు కూడా సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు, ఎలా ఇస్తారనేది. సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది కావాలి, సంపద సృష్టి అనేది కావాలి. సంపద సృష్టించాలంటే దానికి ప్రపంచ స్థాయిలో ఒక పేరున్న నాయకుడు కావాలి. గ్లోబల్ లీడర్, ఒక విజనరీ వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ప్రపంచ స్థాయిలో ఉన్న అందరూ కూడా నమ్మకం ఉంది. పెట్టుబడులు తప్పకుండా వస్తాయి. పెట్టుబడులు రావడం వల్ల, కంపెనీలు ఇక్కడ రావడం వల్ల 100,000 జీతాలు వస్తాయి. 100,000 జీతాలు తీసుకున్నట్టు పన్ను కడతారు, పన్ను నుంచి అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి నుంచి వచ్చిన డబ్బుని సంక్షేమం వాడతారు. కాబట్టి అప్పుడు
డబ్బు పైనుంచి వచ్చేది కింద స్థాయికి వెళ్తుంది, పేదరికంలో ఉన్న వాళ్ళు పై స్థాయికి వస్తారు, తప్పకుండా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వెళ్తుందని ఎటువంటి సందేహం లేదు. మెయిన్గా అంటే టికెట్ రాని వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉంటారు కదా, జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు మీకు వచ్చిందని చెప్పి అసంతృప్తులు, అంటే ఫస్ట్ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి కానీ అంటే సహకారం ఎలా ఉందనుకుంటున్నారు జనసేన బీజేపీ టీడీపీ నేతల నుంచి మీకు సహకారం ఎలా లభిస్తుంది? చింతలపూడిలో టికెట్ల విషయంలో రాలేదనేది ఎవరు కూడా ఇది అవ్వట్లేదు. చాలా హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఉంది, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నాతో పాటు తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, వారు డైరెక్ట్గా రాపోయినా ఇండైరెక్ట్ చేస్తున్నారు, అందరూ కూడా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు చింతలపూడిలో తెలుగుదేశం గెలవాలని. జన సైనికులు బీజేపీ అందరు కూడా అదే క్రమంలో ముందు నడుస్తున్నాం. ఫైనల్గా చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? చింతలపూడి నియోజక ప్రజలకి ఒకటే చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు ఎంతోమంది రాజకీయ నాయకులు చూశారు, మరి నేను సేవ చేసి రాజకీయాలకు వచ్చాను, మరి నాలాంటి వాడికి అవకాశం ఇస్తే తప్పకుండా చింతలపూడి మార్పు చెందుతుంది. మే 13 ఉదయం 7:30 మీ యొక్క పోలింగ్ బూత్లకు వెళ్ళి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేకి నాకు ఎంపీకి సైకిల్ గుర్తు ఓటేసి భారీ మెజార్టీ గెలిపించండి, గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీకు పనిచేసే జవాబుదారితనం నేను తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.